మామూలుగా అయితే సర్వెంట్ ఉంటాడు, ప్రెజెంట్ లీవ్లో ఉన్నాడు. ఏం పర్లేదు, నా టీం మరీ అంత బ్యాడ్గా ఏమి ఉండదులండి, తీసుకోండి. నాకేం వద్దు సార్, అవతల నా కూతురు పరిస్థితి ఎలా ఉందో అని క్షణక్షణం తల్లడిల్లిపోతున్నాను. ఇదిగో ఇదిగోండి, ఈరోజు తను వేసుకోవాల్సిన మందులు సార్. ఇవి వేసుకోకపోతే తన ఆరోగ్యం మరింత పాడైపోతుంది సార్. ప్లీజ్ సార్, నా కూతురు గురించి కనుక్కోండి సార్, ప్లీజ్. వాడు పంచప్రాణాలు పాపేశారు. తన కూతురు కనిపించే వరకు ఆడు మామూలు మనసు కాలేడు సార్. నాకు మీ బాధ అర్థమైందండి, కానీ మీకు చెప్పాను కదా, మా అత్తయ్యకి తన కూతురికి అస్సలు పడదు. అందుకే శకుంతల తనని ఇక్కడికి తీసుకొచ్చి ఉంటుంది. తనకి ఏదన్నా ప్రాబ్లం అయితే ఖచ్చితంగా నాకు ఫోన్ చేస్తుంది. ఈలోపు నేను కూడా నా మనుషుల్ని పంపిస్తాను, సరేనా? మీరింకేం ఆలోచించకండి, రెస్ట్ తీసుకోండి, నేను ఈవినింగ్ వచ్చి కలుస్తాను, సరేనా? ఎక్స్క్యూజ్ మీ సార్, ఓ చిన్న సాయం చేస్తారా? వై నాట్, టెల్ మీ. ఆ శకుంతల గారి నంబర్ ఒక్కసారి చెప్తారా? తన నంబర్ అది, తన నంబర్ హాస్పిటల్ నుండి తీసుకున్నాం సార్, కానీ ఫోన్ పోయినప్పుడు నంబర్ కూడా మిస్ అయిపోనాడు సార్. ఒకసారి ఆవిడ నంబర్ ఇస్తే ఆవిడకి కాల్ చేసి నా పాపతో మాట్లాడతాను సార్, అప్పుడే నేను ప్రశాంతంగా ఉండగలను. శకుంతల నంబర్ ఇస్తే మొదటికే మోసం వస్తుంది, ఏదో ఒకటి చేయాలి. ఏం ఆలోచిస్తున్నారు సార్? నథింగ్ నథింగ్, మీకు నా మీద పూర్తిగా నమ్మకం కలిగినట్లేదు, అందుకే నంబర్ అడిగారు కదా. దాందే ఉంది, తీసుకోండి. నంబర్ చెప్పండి సార్. 95323. ఇంకోసారి ట్రై చేస్తాను బాబా. ఎన్నిసార్లు ట్రై చేసినా కానీ ఫోన్ నాట్ రీచబుల్ అని వస్తుంది బావా. నేను చెప్పాను కదండి, ఫోన్ కనెక్ట్ అయితే నేను ఇందాకే మాట్లాడేవాడిని కదండి. మరెందుకు ఫోన్ కలవట్లేదు? అంబులెన్స్లో వస్తున్నారని చెప్పారు, దారిలో ఏదైనా ప్రమాదం? నో 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 నో, నథింగ్ లైక్ దట్ బ్రో. నాకు తెలిసి వాళ్ళు ఏదైనా సిగ్నల్ లేని ఏరియాలో స్ట్రక్ అయి ఉన్నారనిపిస్తుంది. ఎక్కడ స్ట్రక్ అయినా మాకన్నా ముందు హైదరాబాద్ రావాల్సిన వాళ్ళు సార్. ఇంత ఆలస్యం ఎందుకు అవుతుంది? యా, గుర్తొచ్చింది, మా శకుంతలకి బాగా తెలిసిన డాక్టర్ ఒక ఆయన ఉన్నాడు, హైదరాబాద్ అవుట్స్కర్ట్స్లోనే ఆయన హాస్పిటల్ ఉంది. ఎమర్జెన్సీ కదా, వైజాగ్ నుంచి వచ్చేటప్పుడు ఆ హాస్పిటల్ దగ్గరని చిట్టిని అక్కడికి తీసుకెళ్ళి ఉండొచ్చు. హాస్పిటల్ కా సార్? ఆ హాస్పిటల్ పేరేంటి సార్? సరిగా గుర్తులేదు, బట్ కానీ డిస్టెన్స్డ్ ఏరియా బ్రో, అవుట్స్కర్ట్స్ కదా, సిగ్నల్స్ కూడా చాలా తక్కువ, అందుకే కాల్ కనెక్ట్ అవ్వట్లేదేమో. మరి నా చిట్టి గురించి తెలుసుకునేది ఎలా సార్? డోంట్ వరీ, మా శకుంతల మీ పాపకి డెఫినెట్గా మంచి ట్రీట్మెంటే చేయిస్తూ ఉంటుంది.
తను ఏదైనా చాలా సీరియస్గా తీసుకుంటుంది, సిన్సియర్గా కూడా ఉంటుంది. అయితే మా సిట్టి క్షేమంగానే ఉంటుంది కదా సార్? 100%. రేపు మీ చిట్టిని సురక్షితంగా మీకు అప్పగించే పూచి నాది, ట్రస్ట్ మీ. ఇప్పటికైనా టీ తాగి రెస్ట్ తీసుకోండి, నేను వెళ్ళి భోజనం తీసుకొస్తాను, లేకపోతే మీరు కూడా పేషెంట్లు అవుతారు. ఓకే, క్యారీ ఆన్. ఆ రోజు వీడి కూతురు చావు నుంచి తప్పించుకోవడం మంచిదే అయింది. ఎర కోసం వచ్చిన చాపల వీడు నా వెంట పడ్డాడు, లేదంటే ఏం జరిగేదో ఊహించుకోవడానికే కష్టం. ఎనీవే థ్యాంక్ యూ చిట్టి.